నర్సయ్యగౌడ్ గారు ఎట్లా చూస్తారండి కవిత గారికి బెయిల్ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది? నా వాయిస్ క్లియర్ కదా? ఎస్ ఎస్ ఎస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఎస్. ఇప్పుడు న్యాయ ప్రక్రియలో భాగంగా 150 రోజుల కంటే పై చిలుకు జైల్లో ఉంది కాబట్టి ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ వారి విచారణ పూర్తి చేసి ఛార్జిషీటు వేసింది కాబట్టి సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్కు అర్హురాలు అని భావించి ద్విసభ్య ధర్మాసనం వాళ్లకు ఇచ్చేసింది, బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ అనేది నిర్దోషి అని కాదు, ఎవరికైనా బెయిల్ వస్తుంది, అది నిరూపి ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత వాదనలు జరిగితే దీని తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత లెక్క. కాకపోతే ఆల్రెడీ విచారణ పూర్తయిన తర్వాత వారిని జైల్లో ఉంచడం ఎందుకు అనేది ఒకటి, సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్కు అర్హురాలు అనేది రెండు, మూడోది కొన్ని కండిషన్స్ తోటి ఒక కవిత గారికి బెయిల్ ఇచ్చింది. సంతోషమే, ఒక మహిళకు విచారణ పూర్తయిన తర్వాత జైల్లో పెట్టవలసిన అవసరం ఉందని నేనైతే అనుకోను. ఇక్కడ కవిత గారికి బెయిల్ రావడం అనేది సంతోషకరమైన విషయమే. ఒక మహిళను ఫ్రీ చేసిర్రు, తర్వాత విచారణలో ఏమవుతుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే ఒక న్యాయ ప్రక్రియలో భాగంగానే చూడాలి, కానీ దీంట్లో గంతులేయవలసిన అవసరం లేదు. ఏదో విజయం సాధించి మొత్తం మేము కేసు గెలిచినాం, మాకు సంబంధం లేదు అనే విషయాలకు జోలికి పోకపోతే మంచిది. లేదు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సంబరాలకు తయారు చేసుకుంటారు, సరే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ నాయకురాలు 150 పైచిల్పు రోజులు జైల్లో ఉంది కాబట్టి చాలా సుదీర్ఘ కాలం తర్వాత బయటకు వస్తుంది ఒక మహిళ కాబట్టి, వాళ్ళ పార్టీ నాయకురాలు కాబట్టి, వాళ్ళ పార్టీ అధినేతకు కూతురు కాబట్టి, రేపు వాళ్ళ మన్ననలు పొందాలి కాబట్టి, ఆ కోణంలో ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఒక్కటే స్పష్టంగా చెప్పేది ఏంటంటే న్యాయ ప్రక్రియలో భాగంగా మాత్రమే విచారణ పూర్తయి ఛార్జ్షీట్ వేసిరు కాబట్టి మహిళకు సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలు కాబట్టి ఆమె దేశానికి దేశం దాటిపోకుండా ఉంటూ ఉండాలని కొన్ని కండిషన్లు పెడుతూ బెయిల్ ఇచ్చిండ్రు. ఈ విషయం మాత్రం బీఆర్ఎస్ నాయకులు గుర్తు పెట్టుకొని సంబరాలు చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇక రెండో విషయం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నేను ఒకటే అంటాను, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏ సంబంధము లేకుండానే 153 రోజులు 153 అని ఒకళ్ళు అంటున్నారు, లేకపోతే 160 అని ఒకళ్ళు అంటున్నారు, ఏదో 150 పైచిలుకు రోజులు జైల్లో పెట్టిరని ఏ సామాన్య మానవుడు కూడా అనుకోవడం లేదు. అంటే వీరికి సంబంధము ఉన్నది అని జనబాహుల్యములు అనుకుంటా ఉన్నారు. వీళ్ళకు సంబంధం ఉంది లేదు శిక్షారూఢాలు అనేది డిసైడ్ చేయవలసింది కోర్టు మాత్రమే. దాంట్లో ఏమి అనుమానం పడవలసిన అవసరం, జనములు మామూలు జనములు అనుకునే విషయం మాత్రమే మీ దృష్టికి నేను తెస్తా ఉన్నా. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు కొంత నేను ఏమంటున్నా కొంత సంయమం పాటించి వారిని ఇవ్వాలా, బెయిల్ పేపర్లు ఇవ్వాలా, అందుతాయా జైలుకు, లేకపోతే రేపు ఉదయం అందుతాయా, లేకపోతే రేపు మధ్యాహ్నం లోగానైతే ఖచ్చితంగా బెయిల్ అంటే బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ కవిత గారికి సంబంధించి ఒక కీలకమైన విషయం ఏంటంటే ఆమె శిక్షారూరాలా కాదా అనే విషయం పక్కకు పెడుతుంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ వారు అరెస్ట్ అయిన కేసు మాత్రము మహిళలు ఏవగించుకునే కేసు, ఎందుకంటే మహిళలు సారా ఉద్యమంలో ఉద్యమం చేసిన వాళ్ళు మహిళలే. సారాను కానీ బీరును కానీ మందును మద్యాన్ని అన్నిటిని వ్యతిరేకించేది మహిళలే. అలాంటి మహిళలు వ్యతిరేకించే కేసులో ఒక మహిళ అరెస్ట్ అయి సిబిఐ ఈడీ ఆధ్వర్యంలో 150 పైచిల్కు రోజులు ఉండడం అనేదే ఈ జనబాహుల్యంలో చిరస్థాయిగా ఆమెకు వ్యతిరేకంగా నిలిచే అంశం అని మాత్రం. నర్సయ్యగౌడ్ గారు మళ్ళీ వస్తాను.